हाई अंदर अंदर की नमस्ते देवरपुर मंडल वा इंत मन चानल कुमरन्ना चाला पाटल पाड़िंडु अन्ना चाला फेमस अयिंडु मल्लोकसारी अन्नानु कलिसि एमेम पाटलु पाडुताडु इलांटि पाटलु पाडुताडु ओकसारि अन्ना कलिसि पाडिपिद्दाम अन्ना नमस्ते अन्ना नमस्ते अन्ना बागुन्ना అన్న చాలా రోజుల తర్వాత ఇంతకుముందు కూడా మన ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినావు కదా అవును మరి చాలా అద్భుతంగా నీ వాయిస్ను చాలామంది కామెంట్ చేశారు అన్న ఒక్కసారి అవే సినిమా పాటలు కాకుండా మా అంబేద్కర్ గురించి పాట పాడతామని నేను అనుకుంటున్నాను ఒక్కసారి అంబేద్కర్ గురించి ఒక సాంగ్ పాడతారన్న సరే పాడతా మచ్చ దేవేందర్ అన్న రాసిన అటువంటి పాట ఓకే పాడి మంచి అంబేద్కర్ గారి గురించి మచ్చ దేవేందర్ అన్న గాయకుడు మంచి కవి రైటరు సరే అన్న ఒక్కసారి ఆ పాట పాడండి బాబా సాహెబ్ అంబేద్కర్ గారి గురించి పాట పాడి వినిపిస్తా ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే తరాలు మనస్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం బతుకు అగ్రకుల విషకౌగిట పడి నలిగిపోవు కథ నేటి దినం ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు భారత జన నుదుటి రాతను అంబేద్కరు మార్చాడు ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే రాజాంగము అణు అణువులో జీవము నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి రాజ్యాంగము అణువు అణువులో జీవము నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి ప్రపంచమే తొంగి చూచేలా ప్రతిదీ పొందుపరిచాడు విశ్వములో ఉన్న జ్ఞానులకు గురువులాగా నిలిచాడు ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే తెలుసుకొని తెలుపగరండి ఆయన చరిత గొంతెత్తి వినిపించు మహానీయుడి ఘనత తెలుసుకొని తెలుపగరండి ఆయన చరిత గొంతెత్తి వినిపించు మహానీయుడి ఘనత నిన్న నేడు రేపటి తరాల నడిపేదూత రాజ్యాంగము రాజ్యముకిచ్చిన అందరి నేత ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే సకల జనులు నిత్యము కొలిసే రూపము తనది సుఖశాంతులు పంచ కదిలిన అడుగులు తనయి సకల జనులు నిత్యము కొలిసే రూపము తనది సుఖశాంతులు పంచ కదిలిన అడుగులు తనయి బ్రతుకంతా ప్రజాసేవకై పరితపించి నిలిచాడు మనువాదుల కుట్టను కూల్చి అంతిమ శ్వాసను విడిచాడు ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే మన కోసం మహానీయుడు జీవితమును అంకితమించి చీకటిలో నలిగ జాతులకు చన చేతుల వెలుగందిస్తే మన కోసం మహానీయుడు జీవితమును అంకితమిచ్చి చీకటిలో నలిగ జాతులకు తన చేతుల వెలుగందిస్తే మతవాదుల మత్తుల మునిగి తన త్యాగం మరిచినారని మతవాదం మత్తుల మునిగి తన త్యాగం మరిచినారని నడివీధుల నిలబడి చూస్తూ ఎంతగా మరి కులుముతున్నాడు ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే
ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే జై భీమ్ జై భీమ్ అన్న నిజంగా అంబేద్కరే లేకుంటే ఏమైపోయే వాళ్ళని నిజంగా అద్భుతమైన సాంగ్ను పైనకి ధన్యవాదాలు అన్న సాంగ్స్ అన్న అవకాశాలు వచ్చినాయి నీకు ఇంకా ఆడ రాలేదు అవకాశాలు రాలేదు రావాలని ఎదురు చూస్తున్నా చూసారా అన్న ఇంతకుముందు కూడా మన ఛానల్లో చాలా సినిమా పాటలు అద్భుతంగా పాడతాడు అదే సినిమా పాటలే కాకుండా అంబేద్కర్ గురించి కానీ సమాజం గురించి కానీ అమ్మ గురించి కానీ లవ్ ఫెయిర్ సాంగ్స్ కానీ ప్రతి ఒక్క పాట అన్న అద్భుతంగా పాడతాడు కాకపోతే ఏంటంటే పల్లెటూరులో విలేజ్లో ఉంటుండు కాబట్టి హైదరాబాద్ దాకా రాడు ఎందుకంటే ఆయన జీవితమే మొత్తము పాటలకే అంకితం చేసిండు నిజంగా చెప్పాలంటే కొంతమందే ఉంటారు అసలు అన్న గురించి తెలుసుకున్న తర్వాత నేనే చాలా బాధపడ్డాను ఎందుకంటే ఇంతకుముందుకు ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా కొద్దిగా తెలుసుకున్నాను తర్వాత కొన్ని రోజుల తర్వాత పరిచయం పెరిగి ఫోన్లో మాట్లాడుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి అది మచ్చ దేవేందర్ అన్న రాసినటువంటి పాట ఏమైపోయే వాళ్ళము అంబేద్కరే లేకుంటే జనంలోకి ఈ పాట చాలా అద్భుతంగా రెస్పాన్స్ వచ్చింది ఎందుకంటే నిజంగా అంబేద్కరే లేకుంటే మన జీవితాలు ఏమైపోయే వాళ్ళము అది రాజ్యాంగమే లేకుంటే మన జీవితాలు ఏ విధంగా అయిపోయావు రాజ్యాంగం ఉండబట్టుకనే మన యొక్క హక్కులు కానీ మన యొక్క జీవగతులు కానీ ఇప్పుడు మనం తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతున్నామంటే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే కాబట్టి అద్భుతమైన పాట పాడారు అందులో మీ గొంతు చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే ఇంతకుముందు మన ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చావు చాలామంది నీ వాయిస్ విన్నారు చాలామంది కామెంట్ చేశారు ఎందుకంటే సినిమా పాట నువ్వు ఏది మన కుమరంభీములో నుంచి సాంగ్ పాడావు కదా చాలామంది ఫోన్ చేసి కూడా కుమరన్న అద్భుతంగా పాడుతున్నాడు కుమరన్న పాటలు చాలా పాడిపియాలి మళ్ళీ నాకు కొంతమంది కాల్ చేసి కూడా మాట్లాడారు ఏమని మీరు పాడుతుంటే మన ఛానల్లో కూడా ఒక మంచి అవకాశాన్ని అంబేద్కర్ సాంగే పాడడానికి నేను ఖచ్చితంగా ముందుకు వస్తున్నా ఖచ్చితంగా మన ఛానల్లో కూడా నీతో ఒక పాట పాడిస్తున్నా సంతోషం మోదీనా ఇప్పుడు సరే పాట పాడే ముందు నీకు అంబేద్కర్ పాట కానీ ఇంకేమైనా పాట పాడదంటే ఒకసారి మన ఛానల్ కోసం మరొకసారి ఇంకొక పాట పాడండి సరే మళ్ళా ఇంకొక పాట బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మళ్ళీ పాడతాం ఇంకొక పాట పాడి సరే అన్న అంబేద్కర్ గురించి ఛానల్ ద్వారా వినిపిస్తా ఓకే అన్న థ్యాంక్ యూ పాడండి పాడనాని మాట పాటగా ఎదలోని ఆశయాలు నిండగా పాడనాని మాట పాటగా ఎదలోని ఆశయాలు నిండగా అంబేద్కరా విజ్ఞానశేఖరా అంబేద్కరా విజ్ఞానశేఖరా అనగారిన బ్రతుకులలో ఉదయభాస్కరా పాడనాని మాట పాటగా ఎదలోని ఆశయాలు నిండగా దళితుడిగా పుట్టిన ధనవంతుడివి విద్యలో కులహీనుడవైన గుణవంతుడి జగత్తులో చైతన్య ప్రతీక నీవయా ప్రగతికే పతాక నీవయా ప్రగతికే పతాక నీవయా పాడనాని మాట పాటగా ఎదలోని ఆశయాలు నిండగా పాడనాని మాట పాటగా ఎదలోని ఆశయాలు నిండగా నిరుపేదల పక్షాన నిలిచినవో వీరుడా ఛాందసాలపై సమరం సాటినవో ధీరుడా విజ్ఞానపు గనివినీవయా విజ్ఞాసల రవి వినీవయా విజ్ఞాసల రవి వినీవయా పాడనాని మాట పాటగా ఎదలోని ఆశయాలు నిండగా పాడనాని మాట పాటగా ఎదలోని ఆశయాలు నిండగా చాటినావు విషనాగని హైందవ మీ దేశములో గుట్టురట్టు చేసినావు కుటిలత్వము కులములో బౌద్ధుడిగా మారినావయా బుద్ధినే ప్రబోధనీవయా బుద్ధినే ప్రబోధనీవయా పాడనాని మాట పాటగా ఎదలోని ఆశయాలు నిండగా పాడనాని మాట పాటగా ఎదలోని ఆశయాలు నిండగా
ఓకే అన్న, చాలా అద్భుతంగా వాడుతారన్న. నిజంగా ఈ అంబేద్కర్ పాట విన్న తర్వాత నీతో ఒక అంబేద్కర్ సాంగ్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా త్వరలోనే మన కుమరన్నతోటి మన యూట్యూబ్ ఛానల్లో, మధు జేటీవీ ఛానల్లో ఖచ్చితంగా అంబేద్కర్ సాంగ్ పాడడానికి ముందుకొచ్చిన, ఖచ్చితంగా త్వరలో మీ ముందుకు అంబేద్కర్ సాంగ్ ఖచ్చితంగా వస్తుంది. ఆ పాట కాకుండా అమ్మ పాట గురించి కూడా అన్న పాడుతున్నాడు, ఆ పాటనే త్వరలోనే మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ప్రతి ఒక్కరూ మధు జేటీవీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, మన ఛానల్కి వచ్చినందుకు, సేపు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా మంచి స్థాయిలో ఉండాలని మరీ 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 కోరుకుంటున్నాను అన్న. నిజంగా ఇంకా మా ఛానల్ కానీ మీ ప్రేక్షకులు చాలామంది చూస్తున్నారు మీ ఇంటర్వ్యూ, వాళ్ళకి ఏమన్నా మీ తరఫున ఏమైనా చెప్పాలని కూడా ఒకసారి చెప్పండి. నాలాంటి కళాకారులు పల్లెలలో చాలా దిక్కుల ఇంకెందరో ఉన్నారు కళాకారులు. అవునన్నా, అలాంటి వారికి ఛానల్ ద్వారా, మధు జేటీవీ ద్వారా అవకాశాలు కలిగించి వాళ్ళని కూడా వెలుగులోకి తెచ్చి అవకాశాలు కల్పించాలని మిమ్మల్ని నేను ఒకటే కోరుకుంటున్నా, ప్రతి ఒక్కరికి అవకాశం కలిగేయాలని మిమ్మల్ని మధు జేటీవీ తరఫున నేను కోరుకుంటున్నా. తప్పకుండా ప్రతి ఒక్కరు మన ఛానల్లో ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.